Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ 2021లో ఎవరి పరిస్థితి ఏంటి? ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభానికి 1.5 ఏళ్లు గడిచింది. అప్పటి నుంచి ఏడాది చివరి వరకు చూసుకుంటే సీఎం జగన్ పలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయితే ఆ మేరకు విపక్ష నేత చంద్రబాబు కానీ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల్లో మంచి మార్కులు తెచ్చుకోలేకపోయారు. ముఖ్యంగా విపక్షాలతో జగన్ చేస్తున్న పోరాటంలో పెద్దగా ప్రయోజనం కూడా కనిపించడం లేదు. దానికంటే తన సంక్షేమమే జగన్కు కలిసి వస్తుందని ఈ ఏడాది నిరూపించింది. ఈ ఏడాదిలో వైసీపీ పాలన పూర్తిగా గాడి తప్పింది. మొదటి 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాదిలో అప్పుల భారం పెరగడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, కోర్టుల్లో ఎదురుదెబ్బలు పలు కీలక అంశాల్లో ముందుకు వెళ్లకుండా అడ్డంకులు కల్పించాయి. ఎంతో కీలకంగా భావించిన 3 రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకోవాల్సి రావడం, ఇంగ్లీష్ మీడియం అమలు కాకుండా సుప్రీంకోర్టులో అడ్డంకులు, ఇటు అమరావతిలో కానీ అటు విశాఖలో కానీ చెప్పుకోదగిన అభివృద్ధి జరగకపోవడం, కొత్త పరిశ్రమలు రాకపోవడం, అప్పులు పెరిగిపోవడం, కొత్త అప్పులు పుట్టకపోవడం, కేంద్రం నుంచి పోలవరానికి సైతం సహకారం దొరకకపోవడం వంటి సమస్యలు ఈ ఏడాదిలో ప్రభుత్వాన్ని తీవ్రంగా వెంటాడాయి. ఏపీ సీఎంగా 2.5 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న వైఎస్ జగన్ గత ఏడాదితో పోలిస్తే రాజకీయంగా పాలనపై పట్టు సంపాదిస్తున్నా సమస్యల తీవ్రత దృష్ట్యా ఆ అనుభవం సరిపోవడం లేదు. వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గాడి తప్పకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా నిధుల కొరతతో వాటిలో కోతలు తప్పడం లేదు. అలాగే అమ్మఒడి వంటి కీలకమైన పథకాన్ని 6 నెలల పాటు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికలలో అప్రతిహత విజయాలు సాధించడం భారీ ఊరటనిచ్చిన ప్రభుత్వ పాలన విషయంలో జగన్ మాత్రం ఆ స్థాయి దూకుడుగా వెళ్లలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విజయాలు తెచ్చిన జోష్ కూడా వైసీపీలో కనిపించడం లేదు. ఈ ఏడాది చంద్రబాబుకు సైతం నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. వైసీపీ పాలనలో పలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వెలువడుతున్నా అభివృద్ధి లేకున్నా ప్రజలు మాత్రం ఎన్నికలలో వైసీపీకే అండగా నిలిచారు. దీనికి ప్రధాన కారణం కరోనా కష్టాల్లోనూ అమలైన సంక్షేమ పథకాలే. వీటికి ప్రత్యామ్నాయం చూపించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. వీటిలో లోపాలని బోతద్ధం పెట్టి వెతకడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదన్న భావన సర్వత్రా వినిపిస్తోంది. చివరికి సొంత నియోజకవర్గం కుప్పంలోనూ, పరిషత్ ఎన్నికలలో మొదలైన ఎదురుదెబ్బలు మున్సిపల్ ఎన్నికలలో పతాక స్థాయికి చేరాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు కుప్పం అసెంబ్లీ సీటులోనూ చంద్రబాబుకు ఎదురుగాలి తప్పేలా లేదు. దీంతో అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు భువనేశ్వరిని దూషించారంటూ ఏకంగా అసెంబ్లీనే బహిష్కరించి చంద్రబాబు జనంలోకి వెళ్ళిపోయారు. ఈ ఏడాది జగన్ చంద్రబాబుతో పోలిస్తే మరింత నష్టపోయింది పవన్ కళ్యాణ్. రాజకీయంగా ఇప్పటికే వేసిన పలు తప్పటడుగులతో ప్రభావం కోల్పోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలని బ్యాలెన్స్ చేయాల్సి రావడం పవన్కు ఇబ్బందికరంగా మారిపోయింది. అలాగని సినిమాలను వదులుకొని రాజకీయాలు చేయలేని పరిస్థితి. దీంతో పవన్ కళ్యాణ్ అడపాదడప ఏపీకి వచ్చి రాజకీయ విమర్శలు చేసి వెళ్ళిపోతున్నారు, లేదంటే ట్విట్టర్లో విమర్శలు సంధిస్తున్నారు. కానీ రెగ్యులర్ రాజకీయ నాయకుడిలా మాత్రం పనిచేయలేకపోతున్నారు. దీంతో జనసేన మిత్రపక్షమైన బీజేపీలో సైతం ఆశలు ఆవిరవుతున్నాయి. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ ప్రారంభించిన పోరు వీరిద్దరి మధ్య గ్యాప్ పెంచుతోంది. దీంతో మరోసారి టీడీపీ వైపు పవన్ మొగ్గు చూపుతారన్న అంచనాలు మొదలయ్యాయి. కొత్త ఏడాదిలో దీనిపై మరింత క్లారిటీ రానుంది.